ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామ్ రెడ్డి గారు ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్ గురించి ఈ రోజు ఎపిసోడ్ మరి డీటెయిల్ గా తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్తే ఇండెక్స్ ఫండ్స్ విషయానికి వచ్చినప్పుడు ఏ ఇండెక్స్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి మీరు ఏ సజెస్ట్ చేస్తారని చెప్తే అడిగితే మిమ్మల్ని డైరెక్ట్గా ఏం యా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఇండెక్స్ ఫండ్స్ అంటే మీరు టెన్ ఇయర్స్ చూసినా సెవెన్ ఇయర్స్ చూసినా త్రీ ఇయర్స్ చూసినా వన్ ఇయర్స్ చూసినా సరే మూమెంట్ అండ్ అల్ఫా బేస్డ్ మ్యూచువల్ ఫండ్ అదే ఐ మీన్ ఇండెక్స్ ఫండ్స్ అయితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి కాబట్టి ఈ మార్కెట్ క్యాపిటలైషన్ లేకపోతే థిమెటిక్ లేదా సెక్టార్ వైజ్ కాకుండా మూమెంటా లేదా అల్ఫా బేస్డ్ ఇండెక్స్ అయితే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మొత్తానికి ఇప్పటివరకు మనం చూసుకుంటే అల్ఫా బేస్డ్ ఇండెసెస్ అయితే మూడు ఉన్నాయండి నిఫ్టీ అల్ఫా ఫిఫ్టీ ఒకటి నిఫ్టీ టూ హండ్రెడ్ అల్ఫా థర్టీ ఒకటి నిఫ్టీ వన్ హండ్రెడ్ అల్ఫా థర్టీ ఈ మూడు ఉన్నాయి అల్ఫా బేస్డ్ అనమాట అల్ఫా అంటే ఎక్సెస్ రిటర్న్స్ రాటం ఇండెక్స్తో ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు ఎక్సెస్ రిటర్న్స్ ఇచ్చే ఆ స్టాక్స్ని మనం అల్ఫా స్టాక్స్ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా మో నిఫ్టీలో ఎనీ స్టాక్ విచ్ ఈస్ డెలివర్డ్ మోర్ దెన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అనుకోండి వాటిని అల్ఫర్ స్టాక్స్ అంట అట్లా ఇండెక్స్ నే బీట్ చేసే స్టాక్ లిస్ట్ అనమాట ఇది డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ అండి ఇవి అది అండ్ అచ్చం ప్యూర్ మొమెంటం బేస్డ్ అయితే మూడు ఉన్నాయండి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మోమెంటమ్ ఫిఫ్టీ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మొమెంటం ఫిఫ్టీ అండ్ నిఫ్టీ టూ హండ్రెడ్ మొమెంటం థర్టీ ఈ మూడు మొమెంటం ఫండ్స్ ఉన్నాయి అనమాట అండ్ ఇందులో నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మూమెంట్ ఫిఫ్టీ అయితే ఇంకా ఇండియాలో ఎవరు లాంచ్ చేయలేదు ప్రస్తుతానికైతే గ్రో అండ్ నిప్పాన్ వీళ్ళందరూ అప్లై చేశారు ఇంకా పర్మిషన్ రాలేదు అండ్ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మూమెంట్ ఫిఫ్టీ అయితే ఉంది నిఫ్టీ టూ హండ్రెడ్ మూమెంట్ థర్టీ కూడా ఉంది ఈ రెండైతే రన్ అవుతున్నాయి ఆల్రెడీ సో మూమెంట్ ఇండియాలో ద బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ అండి మీరు కనుక థర్టీ ఇయర్స్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ దాకా వస్తున్నాయి అందుకని ఇవి రిటర్న్స్ బాగుంటాయి ఇవన్నీ వన్ అయితే ఇవన్నీ మోర్ దెన్ సెవెంటీ దాకా ఇచ్చినాయి కాబట్టి ఇండియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే రిటర్న్స్ బేస్గా తీసుకుంటే మిగతా పారామీటర్లన్నీ నార్మల్గా ఉండి రిటర్న్స్ ఓన్లీ హైలైట్ చేస్తే కనుక అల్ఫా లేదా మూమెంట బేస్డ్ ఇండెక్స్ ఫండ్ తీసుకోవడం ద్వారా మనం ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ సెవెన్ ఇయర్స్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి అండ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండి ఓకే ఈ దీంతో మనం కంపేర్ చేసినప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మూవెంట ఫిఫ్టీ ఇచ్చింది ట్వంటీ వన్ పర్సెంటేజ్ నిఫ్టీ అల్ఫా ఫిఫ్టీ ఇచ్చింది ట్వంటీ పర్సెంటేజ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మూమెంట ఫిఫ్టీ ఇచ్చింది నైన్టీన్ పర్సెంటేజ్ నిఫ్టీ టూ హండ్రెడ్ అల్ఫా థర్టీ ఇచ్చింది నైన్టీన్ పర్సెంటేజ్ నిఫ్టీ టూ హండ్రెడ్ మూమెంటన్ థర్టీ ఇచ్చింది ఎయిటీన్ పర్సెంటేజ్ నిఫ్టీ హండ్రెడ్ అల్ఫా థర్టీ ఇచ్చింది సిక్స్టీన్ పర్సెంటేజ్ సో అన్ని కూడా దగ్గర దగ్గర యావరేజ్ రిటర్న్స్ మోర్ దెన్ ట్వంటీ దాకా ఇస్తుంది సెవెన్ ఇయర్ పాయింట్ ఆఫ్లో మీరు అదే టెన్ ఇయర్స్ పాయింట్ ఆఫ్ అయితే ట్వంటీ సెవెన్ కూడా ఇస్తుంది ఈ ఇయర్ అయితే సిక్స్టీ సెవెంటీలో వచ్చింది డైరెక్ట్గా కాబట్టి ఇండియా స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇండెక్స్ ఫండ్స్ లాంగ్ టర్మ్లో చూజ్ చేసుకోవాలనుకుంటే కనుక మూమెంట్ లేదా అల్ఫా బేస్డ్ స్మార్ట్ ఇండెక్స్లు కనుక మీరు తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట అండ్ ఈ హై రిటర్న్స్ అనేవి ఇండెక్స్ ఫండ్స్లో చూస్తూ ఉన్నప్పుడు జనరల్గా వాటి ఫాల్ కానీ రైస్ కానీ మార్కెట్ తీసుకోండి మార్కెట్ పడితే అన్ని పడతాయండి మార్కెట్ పెరిగినప్పుడు అన్ని పెరుగుతాయి కాకపోతే మూమెంట్ ఆఫ్ బుల్ మార్కెట్లో బాగా రిటర్న్స్ వస్తాయి అనమాట అంటే బేర్ మార్కెట్లో వచ్చిందనుకోండి క్వాలిటీ లేదా లో వాలిటీ తక్కువ పడతాయి అనమాట మార్కెట్ రికవరీలో ఉందనుకోండి వాల్యూ బాగా పనిచేస్తుంది అంటే ఒక్కొక్క ఫ్యాక్టర్ ఒక్కొక్క మార్కెట్ కండిషన్ బాగా పనిచేస్తాయి బట్ ఇండియాకి సంబంధించి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బుల్ మార్కెట్స్ ఎక్కువ బేర్ మార్కెట్స్ తక్కువ కాబట్టి మొమెంటం లేదా అల్ఫా బాగా పనిచేస్తుంది కాబట్టి మీ దగ్గర ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇవ్వండి వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్